హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ నేను బనానా ఎలా ఫ్రిడ్జ్లో లో స్టోర్ చేసుకోవాలనే విషయం చెప్తాను సో నాకు కాకపోతే ఏమైందంటే హాట్ వాటర్ పడి అవి అలా అయినా మళ్ళీ బయట పెడితే పాడవుతాయి అని చెప్పి వాటిని నేను చిన్న చిన్న స్లైసెస్గా గా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని మీరు ఇలా కట్ చేసుకుని ఒక ప్లాస్టిక్ కంటైనర్ లో పెట్టుకోండి ఏదైనా పర్లేదు నా దగ్గర ఐస్ క్రీమ్ డబ్బా ఉందన్నమాట సో అందుకే దాంట్లో స్టోర్ చేస్తున్నాను అనమాట సో ఇలా చేయటం వల్ల ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే వెంటనే జ్యూస్ వేసుకొని తాగటానికైనా సరే బాగా యూజ్ అవుతుంది అనమాట సో అందుకని నేను ఇలా చేస్తున్నా మళ్ళీ బయట పెట్టినా ఈగలు వాళ్ళటం ఇలా అవుతాయి అని చెప్పి నేను ఇలా చేస్తున్నా అనమాట ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి జ్యూస్ చేసుకోవటానికైనా మార్నింగ్ స్మూదీస్ అయినా బాగా యూజ్ అవుతుందన్నమాట సో దీన్ని డీ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవటమే సో ఇలా స్టోర్ చేసుకుంటే మీకు ఎన్ని డేస్ అయినా స్టోర్ అయ్యి నీట్ గా ఉంటదనమాట స్మెల్ కూడా ఏ ఉండదు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై బాయ్